प्रेमिंचेन नित्य प्रेम तो नन्नु प्रेमिंचेन तल्ली प्रेम मिंचेन लोक நித்யம் நீ தோனே
హల్లెలూయా. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్ ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ దట్ వీ హ్యావ్. మనము ఆయన్ని వేడుకొని ఉండాలని మన ఆలోచన ఎంత ఉందో, మనల్ని వేడకూడదని ఆయన ఆలోచన మనకంటే ఎక్కువగానే ఉంది. హీ డజంట్ వాంట్స్ అస్ టు లివ్ బై అవర్ సెల్ఫ్స్. మనంతటి మనమేదే జీవించుకోవాలని మనమే ఉండాలని ఆయన ఆశపడతలేదు. ఎస్ మనమందరము ఆయన మీద ఆధారపడాలని ఆయన ఆశగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన నెక్స్ట్ చాప్టర్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, తర్వాత జరగబోయేది ఏంటో ఆయన తెలుసు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో అన్ని కాలంలో ఏకరీతిగా ఉన్నవాడు, ఆయనకి అన్నీ తెలుసు. So he is there in the past, he is there, he'll be there in the future, and he is there in the present. So he knows everything. So anni telisina vaalla meeda koncham namakam unchite manchide kada. Manam chaala mandi mana government office ki velli konni panlu untai, aa registration lani, aa documents ani, iyanni chaala untai panlu. Manaku teliyadu ayanni etla untayo, kaani manam akkadiki velli pani cheyinchukuntam. Endukante we believe that they are better than us in that stream. Vari vari oka rangamlo varu manakante gnanamantulu, manakante aalochanalu ekku kaligi unnayi manu namutam. Anduke we trust them. Hospital ki vellinappudu doctors ni nurses trust chestam, endukante manakante alaga baaga telusu kabatti. Andukane manakante mana jeevitham gurinchi baaga telisina devunni manu nammatam entaina manchide. Endukante రేపు ఎలా ఉంటుంది మనకు తెలియదు. ఎస్ ఎల్లుండి ఎలా ఉంటుందో తెలియదు, పదేళ్ళతో ఎలా ఉంటుందో తెలియదు, బట్ గాడ్ నోస్. ఎందుకంటే నేను పుట్టక మునిపే నా గురించి ఆయన గ్రంథంలో లిఖించబడి ఉంది. హీ నోస్ ఎవ్రీథింగ్. నువ్వు తల్లి గర్భంలో నిర్మించబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానన్న దేవునికి, నేను పుట్టినాక, నేను చావే ముందు, నేను తర్వాత, నేను నా జీవితంలో నడిచేటప్పుడు కూడా ఎలా ఉంటుందో కూడా అనేది తెలుసు. ఎందుకంటే ఈవెన్ బిఫోర్ ఐ వాజ్ ఎగ్జిస్టెడ్, నేను ఈ భూమి మీద రాకముందే హీ న్యూ అబౌట్ మీ. నా గురించే కాదండి, మీ అందరి గురించి కూడా ఆయన తెలుసు. ప్రపంచంలో అందరి గురించి తెలుసు ఆయనకి, పుట్టక మునిపే. మరి అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్మచ్చు కదా, బికాస్ వీ ట్రస్ట్ హిమ్. యునో వై? మనం ఎందుకు ఆయన ఎక్కువ నమ్ముతామని తెలుసా? మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసని మనం అనుకోవాలి కాబట్టి. అందుకే మనం నమ్మాలి. ఓర్ నమ్ము 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 అంటే దేవుడు నమ్ముకోండి, దేవుడు నమ్ముకోండి అంటే ఇట్స్ నాట్ లైక్ దాట్. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ, హీ నోస్ యువర్ పాస్ట్ అండ్ హీ నోస్ యువర్ ప్రెసెంట్ అండ్ హీ నోస్ యువర్ ఫ్యూచర్. సో బికాస్ హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్ అండ్ వాట్ ఇట్స్ గోన్ బి, యూ కెన్ బ్లైండ్ అస్ ట్రస్ట్ హిమ్. హీ కెడ్ లీడ్ అస్ ఇన్ ఎ రైచియస్ పాత్. హల్లెలూయా. ఇంకో కీర్తన పాడుకుని దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఆమేన్.